కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరెంట్ లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. నిత్యం 5-6 గంటల పాటు కరెంట్ పోవడంతో పేషెంట్స్ ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. హాస్పిటల్లో వెంటనే జనరేటర్ సౌకర్యం కల్పించాలని రోగులు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. అధికారులు కలెక్టర్ దృష్టి సారించి ఆసుపత్రిలో కరెంట్ సదుపాయం కల్పించాలని రోగుల బంధువులతో పాటు సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మందులు అసలు మీ కూడా తెలుసు, సోర్కెళ్ళి ఎక్కడికి అసలు అయినా పబ్లిక్ ఇబ్బంది కాకుండా 24 అవర్స్ నేను ఒక్క రోజు లీవ్ తీసుకుంటాను, కంటిన్యూ వస్తున్నాను 24 అవర్స్ సర్వీస్ చేస్తున్నాను. సూపరింటెండెంట్ మాట్లాడుతుంది, ఇప్పుడు క్లియర్ అవుతుంది కదా. నేను కణారగామకి వెళ్ళి వాంకిడికి వచ్చిన సార్, వాంకిడికి వెళ్ళి అంబులెన్స్ మాట్లాడి ఇటు పంపిండు. 4 రోజులు అవుతుంది నా కొడుకు ఫుల్ జ్వరం వచ్చి ఇక్కడ వచ్చి అడ్మిట్ అయినా. అది అడ్మిట్ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్ రిపోర్టు ఇవాళ వచ్చింది. ఇవాళ వస్తే మళ్ళీ మేడం రాసిచ్చింది బ్లడ్ టెస్ట్ మళ్ళీ చేయు అమ్మ, మీ కొడుకుకి రక్త కణాలు తక్కువ ఉన్నట్టున్నాయి అని చెప్పింది సిస్టర్. వాళ్ళకి చెప్తే రక్త కణాలు తక్కువ ఉన్నాయట మళ్ళీ రాసింది మేడం. తీసి మళ్ళీ రిపోర్ట్ కావాలంటే ఆ సిస్టర్ వాళ్ళు తీయలేదు. కరెంట్ లేక 4 నుంచి కరెంట్ లేదు, వర్షం స్టార్ట్ కాకముందే కరెంట్ లేదు. అసలు కరెంట్ రాకపోతే వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తారు సార్? ఏం చేయలేదు ట్రీట్మెంట్. ఇప్పుడు 8:30కి 8:30 వచ్చింది, ఇప్పుడు 4 గంటలు. నా కొడుకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, మమ్మీ అన్నం తింటా అన్నా కూడా కరెంట్ లేదు ఏం లేదు. ఇప్పుడు బయట నుంచి అన్నం తీసుకొచ్చి ఇప్పుడు జనరేటర్ వేసిన తర్వాత అన్నం తినిపించిన సార్. బయట హాస్పిటల్లో మా వైఫ్ని తెచ్చినాము డెలివరీ చేస్తుంది. అయితే 4 గంటలకు మా వైఫ్ ఒక పాపని జన్మించింది. అయితే వర్షం బాగా వర్షం వచ్చిన తర్వాత కరెంట్ వెళ్ళిపోయింది. కరెంట్ వెళ్ళిపోయిన కరెంట్ లేక మేము ఇబ్బందులు పడినాం. తర్వాత వేరే సిపిఎం వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తే ఇప్పుడు కరెంట్ వచ్చింది. అక్కడ లోపల బాగా ఇబ్బంది అయింది, 3 గంటల వరకు మాకు కరెంట్ లేకుండా అన్న. మా భార్య 4 గంటలకు డెలివరీ అయింది, ఇవన్నీ వచ్చినాం హాస్పిటల్లో. ఇంకా గుండు నొప్పులతోటి బాధపడేటోళ్ళు బాధపడుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళని ఇంకా ఏం అంత పట్టించుకుంటుంది లేదన్నా. ఇక్కడ బయట సదుపాయం కరెంట్ పోతే బయట ఒకటే బల్బ్ ఉన్నది, అంత మొత్తం చీకటిగా ఉంది. ఆ జనరేటర్ ఒకటి ఇప్పుడు స్టార్ట్ చేసిన కరెంట్ అయితే ఇప్పటి వరకు రాలేదన్న హాస్పిటల్లో. వచ్చింది అయితే ఆ ముసలమ్మ బాగా దొడ్డుకుంటుంది. అయితే ఆ ముసలమ్మ బాత్రూమ్ పోయి కరెంట్ పోయినాక బాత్రూంలో పడ్డది. అయితే నేను కొద్దిగా నేను బయటకు వచ్చింది. అయ్యో పాపం ముసలమ్మ నడుమిరికి ఎట్లా పేషెంట్లు పట్టించుకోకుండా, ఇక్కడ జనరేటర్ లేదు కరెంట్ లేదు, ఇది ఏం పద్ధతులు అని నేను కొద్దిగా మాట్లాడేసరికి అందరూ వచ్చిస్తాను. అందరు వచ్చిన తర్వాత మరి ఇదేం సంగతి అంటే సిస్టర్ అంటే ఇది మాధవ్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మేము లేదా మీకు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా. పేషెంట్లు పొద్దు నుంచి 2 గుల్పిసులకు నన్ను పొద్దు నుంచి భోజనపూట ఇక్కడ ఇవ్వబడి ఉన్నా. వీళ్ళు కూడా సిస్టర్ కూడా పట్టించుకుంటలేదు, పట్టించుకోకుండా ఇది కాదు చర్య. నేను పెద్ద చర్య తీసుకుంటాను. సెల్లులు రావడం గొప్పతనం కాదు, మాకేం కొమ్ములు లేవు కానీ డాక్టర్ కూడా ఎవరే కానీ ప్రతి రూమ్కు జనరేటర్ కరెంట్ వేయనంబడే జనరేటర్ వేయాలి, మంచి ట్రీట్మెంట్ చేయాలి. చేయకపోతే కలెక్టరే రాని, అరిగెల్లాసరావు రాని, ఎమ్మెల్యే రాని, ఎంపీ రాని, ఎవరి బా ఏదో అంటారు కదా వాడు కేసీఆర్.